తర్వాత అరుంధతి నక్షత్రాన్ని ఎందుకు చూపిస్తారు? పెళ్ళవటం అంటే ఆ ఇంట్లో చేసే హడావుడి అంతా ఇంత కాదు, మరి ఆ ఇంట్లో జరిగే పెళ్లి తంతువు చాలా ఉంటాయి. మరి అలాంటి పెళ్లిళ్లలో ఒక ఘట్టం చాలా ముఖ్యమైనది, పవిత్రమైనది, అదేనండి అరుంధతి నక్షత్రం చూడటం. దీనిని ఈ అరుంధతి నక్షత్రాన్ని చూడడానికి వధూవరులు ఇద్దరు కూడా ఎంతో ఆనందకరం వ్యక్తం చేస్తారు. దీనిని వధూవరులు ఇద్దరూ కలిసి అరుంధతి నక్షత్రాన్ని చూసే ప్రయత్నం చేస్తారు. అరుంధతి వశిష్ఠ మహర్షి ధర్మపత్ని. మహాపతివ్రతని ఆకాశం వంక పెళ్లి సమయంలో చూపించి చెబుతారు బ్రాహ్మణులు. ఇలా చేస్తే మీ సంసారిక జీవనం నల్లేరి మీద నడకలా సాగుతుందని పండితులు వధూవరులకు చెబుతారు. మాఘమాసాది పంచమాసాల కాలమందు తప్ప ఈ నక్షత్రం సాయంత్రం వేళ కానరాదు. రాత్రిపూట చంద్రుణ్ణి నక్షత్రాలను చూడటం వల్ల కంటి శక్తి పెరుగుతుంది. అరుంధతి నక్షత్రం నుంచే వచ్చే కిరణాల వల్ల అరుంధతి నక్షత్రం సప్తర్షి మండలంలో ఉండే చిన్న నక్షత్రం. శిశిర వసంత గ్రీష్మ ఋతువులందు సాయంకాల సమయాన మిగిలిన కాలాల్లో అర్ధరాత్రి లేదా దాటిన తర్వాత తెల్లవారుజామున కనిపిస్తుంది. అరుంధతి నక్షత్రాన్ని చూడాలనుకుంటే జాగ్రత్తగా ఆకాశం వంక చూడండి.